విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు హంసిక విశ్వకర్మ. సిద్దిపేట జిల్లా కేంద్రం సిద్దిపేట పట్టణంలోని స్థానిక ఎన్జిఓఎస్ కాలనీలో శ్రీ 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 గాయత్రి సమేత విరాట్ విశ్వకర్మ భగవాన్ దేవాలయం చతుర్థ వార్షికోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించిన ఆలయ కమిటీ ఈ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, వేద పారాయణ, కలశ తీర్థము, శ్రీ విశ్వకర్మ పూజ, గణపతి పూజ, పుణ్యవాచనం, రక్షాబంధన్, కలశస్థాపన, అభిషేకము, సహస్రనామార్చన, గావించిన ఆలయ అర్చకులు, శంకరాచార్యులు, దయాకర్ ఆచార్యులు, భాస్కర ఆచార్యులు మరియు శిష్య బృందంచే ఉదయం 10 గంటలకు అగ్నిప్రతిష్ఠ ఆవాహన, సర్వదేవత వాహనములను శ్రీ గాయత్రి విశ్వకర్మ యజ్ఞం నిర్వహించి పూర్ణాహుతి గావించి అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ప్రసాద వితరణ గావించి మహా అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు పబ్బోజు యాదగిరిచారి, గౌరవ అధ్యక్షుడు బండోజు నాగభూషణంచారి, ఉపాధ్యక్షులు శ్రీనివాసచారి, ఈశ్వరయ్యచారి, ప్రధాన కార్యదర్శి కందారం నాగరాజుచారి, రంగయ్యచారి, శ్రీనివాస్చారి, రాములుచారి, బాలాచారి, నరసింహాచారి, బ్రహ్మచారి, మహేందర్ చారి, శ్రీనివాస్చారి తదితరులు పాల్గొన్నారు. చక్కెర కూడా లేనటువంటి వాళ్ళు ఖర్జూర పండు ఉంటే కూడా పెట్టచ్చు. స్వామివారి దగ్గర నైవేద్యం పెట్టేసి మీరు పెట్టినటువంటి ప్రసాదం పైన మామిడాకుల చేత నీళ్లు చల్లాలి. ఓం భోరభవ స్వాహ దశ్చరవరేయండి. అగరబత్తులు ఆ యొక్క ధూపాన్ని అంటే వచ్చేటువంటి పొగను స్వామివారు చూపించాలి. స్వాహ
అధ్యక్ష అడం కట్టుకోండి, ఇంకోటి చుట్టండి, ఎత్తికి ఇంకోటి చుట్టండి. ఎదురుకున్నది అధ్యక్షులు సకల దేవత చక్రవర్తి విశ్వమూర్తి సకల అకలంకమైన దయానిధి ఓ వికచముఖ నమో విధికి గీతమైన వారల కొంగుపై మొలిగిన వారల మొనవాడి మొలిగిన వారికి దయ చూపరావా దరిజే చరావా ఓ శ్రీనివాస శ్రీ వెంకటేశ జయ భారతి స్వామి శుభారతి గుణమా తల్లియు తండ్రియు దాత కార్యక్రమం
బాగా తినాలి బాగా తినాలి. జయ గురుదేవ్. చెప్పండి. సిద్ధిపేట పట్టణం ప్రశాంత్ నగర్ ఎన్జిఓస్ కాలనీలో శ్రీ గాయత్రి విరాట్ విశ్వకర్మ భగవాన్ యొక్క ఆలయం ప్రతిష్ఠితమై 4 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా 4వ వార్షికోత్సవాన్ని ఆలయ సమన్వయ సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని వార్షిక మహోత్సవాన్ని చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం స్వామివారి మూలమంత్ర యజ్ఞ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. గాయత్రి విశ్వకర్మ భగవానుడు లోకాలందరికీ కూడా దైవం. కుల మత వర్ణ వర్గ విచక్షణం భేదము లేకుండా అన్ని వర్గాలకి అన్ని కులాలకి అన్ని మతాలు కూడా ఆచరించేటువంటి భగవానుడు విశ్వకర్మ భగవానుడు. విశ్వకర్మ భగవానుడు అందరికీ దైవం కనుక సిద్ధిపేట పట్టణంలో వెలిసినటువంటి వేంచేసినటువంటి విశ్వకర్మ భగవాను చతుర్థమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఆలయంలో వేదోక్త ప్రకారంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అమ్మవారి యొక్క కుమార్చన పూజా కార్యక్రమం, అభిషేక కార్యక్రమం, మూలమంత్ర యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇటు కార్యక్రమంలో స్థానిక విశ్వ బ్రాహ్మణులందరూ భక్తులందరూ కూడా పాల్గొని స్వామి అనుగ్రహానికి పాత్రులయ్యారని తెలియజేయడం జరుగుతుంది. విశ్వకర్మ భగవానికి గాయత్రి మాతాకి అమ్మాయి మాతాకి. పేట ఎన్జిఓస్ కాలనీ కాలనీలో మరి 4 సంవత్సరాల క్రితము విశ్వకర్మ భగవానుడు గాయత్రి విశ్వకర్మ భగవానుడు మరి ప్రతిష్ట చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు 4వ సంవత్సరం వార్షికోత్సవము మరి బ్రహ్మాండంగా చేయడం జరిగింది. మరి అందరూ కూడా మా యొక్క విశ్వబ్రాహ్మణులు ఇతరులు అందరూ ఎవరైనా అందరూ సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాము. జై విశ్వకర్మ. జై విశ్వకర్మ. జై జై విశ్వకర్మ. జ్యేష్ఠరాజాయ విద్మహే సృష్టికర్తే చ ధీమహి తన్నో విశ్వకర్మణ ప్రచోదయాడు. కొత్త మహాశైలికులందరూ కూడా తెలియజేయడమనగా మన సిద్ధిపేట పట్టణంలో వేంచేసి కొలువు తీరినటువంటి శ్రీ గాయత్రి విశ్వకర్మ దేవాలయంలో నేడు 4వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయంలో గాయత్రి విశ్వకర్మ యజ్ఞ మహోత్సవము, అదేవిధంగా స్వామివారి యొక్క మూలమంత్ర హవనములు, గాయత్రీదేవి హవనము చేయడం జరిగింది. అదేవిధంగా హవనం అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం కూడా పూర్తయినది. తర్వాత అఖండ అన్నదాన కార్యక్రమం కూడా దేవాలయంలో నిర్వహించడం జరుగుతుంది. ఇటు కార్యక్రమానికి దేవాలయ కమిటీ సభ్యులు, అదేవిధంగా ధర్మకర్తలు, అదేవిధంగా ఇటు కార్యక్రమానికి సహకరించినటువంటి పట్టణ విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘ సభ్యులు, విశ్వబ్రాహ్మణులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తుంది దేవాలయ కమిటీ. అదేవిధంగా గాయత్రి విశ్వకర్మ దేవాలయ వార్షికోత్సవానికి ధన రూపేణ, ధాన్య రూపేణ, వస్తు రూపేణ సహకరించినటువంటి భక్తులందరికీ కూడా ఆ యొక్క స్వామివారి అనుగ్రహము, కృపాకటాక్షములు ఎల్లవేళ్ళ కలిగి ఆయురారోగ్యములు ప్రసాదించాలని స్వామివారిని అమ్మవారిని సదా వేడుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్గజంగా పూర్తి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి భక్తులందరికీ కూడా ఆ యొక్క గాయత్రి విశ్వకర్మ కృపాకటాక్షములు సదా కలగాలని వేడుకుంటూ ఉన్నాము. జై విశ్వకర్మ. జై జై విశ్వకర్మ.